వెలకటూరు గ్రామంలో ఒక బీద కుటుంబీకుడు అయిన గాడిపల్లి సాయిరాం అనే యువకుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్ మెరుగు మురళీగౌడ్ గారి చొరవతో వారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేదిక ద్వారా సాయిరాం కి సహాయార్థం పోస్టులు చేయగా ఆ పోస్టుకు స్పందించిన గ్రామ వ్యాపారవేత్తలు, యువకులు, నాయకులు, సహచరులు వారి వారి యొక్క తోచిన సహాయం చేయగా మొత్తం 74,000 రూపాయలు, అనగా 20 రోజుల క్రితం 20,000 రూపాయలు మరియు ఈ రోజు 54,000 రూపాయలను సాయిరాం కుటుంబానికి అందజేశారు. కావున దీనికి స్పందించి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ మెరుగు మురళీగౌడ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, గండ్రా శ్రీకాంతరావు, మెరుగు నరేష్, బండెల ఉదయ్, వార్డు మెంబర్ కొండా లక్ష్మీనారాయణ, నక్క సురేష్, సుద్దాల సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ అన్నయ్య, మురళి అన్నయ్య గారు, నాకు నా కొడుకు బాగలేకుంటే ఆయన వంతు సహాయం అందరి అన్నయ్యలతో కలుపుకొని మొత్తం మంది దయతోని నాకు నా కొడుకు ఫస్ట్ 20,000 ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు 54,000 ఇచ్చిండు. అన్నయ్య మాత్రం ఇప్పటి వరకు అయితే నాకు ఎంతో కొంత మేలు చేసి నా కొడుకును కాపాడడానికి నాకు సహకరించిండు. అన్నయ్యలందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలని నా కొడుకు కోరు మంచిగా కోరుకున్నారు. మంచిగా ఉండాలని దీవించి నా కొడుకు మరీ ఎంతో కొంత సహాయం చేసుకుంటా ఇప్పటి వరకు అయితే ఇవి నాకు తెలిసినంత వరకు అయితే 74,000 నాకు వచ్చినాయి. మా బాబు దయ వల్ల, మీ దయ వల్ల నాకు నా కొడుకు ఇంకా కూడా మంచిగా, మీ దయ వల్ల నా కొడుకు బాగుండాలని కోరుకుంటాన్నా. ఇంకా కూడా నాకు మీరు కూడా ఇంకా కూడా నాకు సహాయపడాలని కోరుకుంటాన్నాను. నాకు ఎలాంటి బాధలైనా ఇంత బాధలు వస్తాయని నేను ఎన్నడూ కూడా అనుకోలేదు, కానీ ఇప్పుడు నాకు ఈ బాధ వచ్చినందుకు వీళ్ళందరూ నాకు సమస్యలైన గాడిపల్లి సాయిరాం గత కొన్ని సంవత్సరాలుగా డయాలసిస్తో ఇబ్బంది పడుతుంటూ చాలా పూర్ ఫ్యామిలీ అంటే ఒక పూట చేస్తా కానీ దొక్కడని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కుటుంబానికి అలాంటి వ్యాధి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందంటే గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి అట్లాంటి పరిస్థితులు రావద్దని దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా వెల్లటూరు గ్రామస్తులైన బీటెక్ విద్యార్థి గడపల్లి సాయి కుమార్కు, వెల్లటూరు గ్రామ ప్రజలు కావచ్చు, మీ ఒక పోస్ట్ ద్వారా, వాట్సాప్లో, ఫేస్బుక్లో పోస్ట్ ద్వారా ఇతర దేశాల నుండి కానీ మా గ్రామ వ్యాపారవేత్తలు కావచ్చు, మా దోస్తాలు కావచ్చు, మా ఫ్రెండ్స్ ఎవరు ఎవరికి తోచినంత వారు 1,000, 2,000, 500 వారికి తోచినంత వారు సహాయం చేశారు. వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గత ఒక 20 డేస్ బ్యాక్ ఒక 20,000 అందజేసినాం, ఇప్పుడు ఒక 54,000, టోటల్గా 74,000 ఆయనకు హాస్పిటల్ ఖర్చులకు.